మన చెస్ త్రీ టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ లోవర్ చెస్, దెన్ అప్పర్ చెస్ట్, దెన్ మిడిల్ చెస్ట్. ఈ వీడియోలో ఉన్న 6 వర్కౌట్స్ ఈ 3 పార్ట్స్ని బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మనం స్టార్టింగ్ స్టాండర్డ్ పుషప్స్తో స్టార్ట్ చేస్తాం. ఇది చెస్ట్ వర్కౌట్కి వార్మప్ ఎక్సర్సైజ్ లాగా. అండ్ దీన్ని 3 సెట్స్గా డివైడ్ చేసుకొని 10, 12, 15 కౌంట్స్ చేయండి. నెక్స్ట్ మనం స్క్వీజ్ పుషప్స్ చేస్తాం. ఇది అంతే, 3 సెట్స్గా డివైడ్ చేసుకొని 10, 12, 15 కౌంట్స్ చేయండి. అండ్ ఇది మిడిల్ చెస్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో నెక్స్ట్ మనం డిక్లైన్ పుషప్ చేస్తాం. ఇది కూడా అంతే, 3 సెట్స్గా డివైడ్ చేసుకొని 10, 12, 15 కౌంట్స్ చేయండి. అండ్ ఇది అప్పర్ చెస్ట్ కోసం చేసే వర్కౌట్. నెక్స్ట్ మనం ఇంక్లైన్ పుషప్ చేస్తాం. ఇది లోవర్ చెస్ట్ బిల్డ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కూడా 3 సెట్స్గా డివైడ్ చేసుకొని 10, 12, 15 కౌంట్స్ చేయండి. నెక్స్ట్ మనం వాల్ డిప్స్ చేస్తాం. ఇది లోవర్ చెస్ట్ బిల్డ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కూడా అంతే, కాకపోతే కౌంట్స్ కొంచెం తగ్గించి 8, 10, 12 కౌంట్స్ లాగా 3 సెట్స్ డివైడ్ చేసుకుంటాం దీన్ని. సో నెక్స్ట్ మనం క్యాన్ ప్రెస్ చేస్తాం. ఇది హోల్ చెస్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది కూడా అంతే, 3 సెట్స్గా డివైడ్ చేసుకుని 10, 12, 15 కౌంట్స్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి క్యాన్ లేకపోతే కాలేజ్ బ్యాగ్ తీసుకొని అందులో బుక్స్ పెట్టి కూడా ఈ వర్కౌట్ చేయొచ్చు. ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ వారానికి 2 సార్లు ఫాలో అవ్వండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.